రెండు బిందువుల గుండా పోయే రేఖ సమీకరణం కనుగొనుట. ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూల గుండా పోయే రేఖ ఎల్ అనుకుందాం. పి ఎక్స్ కామా వై ఎల్ పై ఏదైనా ఒక బిందువు అనుకుందాం. అప్పుడు ఏబి వాలు ఇజ్ ఈక్వల్ టు ఏపి వాల్ అవుతుంది. ఏబి వాలు ఇజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఏపి వాలు ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది. వై మైనస్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అనేది ఏ కామా బి గుండా పోయే రేఖా సమీకరణం.